అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం ముత్తిర్తి గ్రామంలో అతి పురాతన శివాలయం ప్రమాదపు అంచుకు చేరుతుంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ శివాలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తుతుంటారు. ఈ దేవాలయం రెండో కాశీగా చెప్పబడుతుంది. ఇక్కడ ప్రత్యేకత మూడు పాయల నదిలో కలవడంతో ఈ దేవాలయాన్ని త్రివేణి సంగమం శివాలయంగా పిలువబడుతుంది. 3000 ఏళ్ల చరిత్ర కలిగినట్టు చెప్పబడుతున్న ఇటువంటి దేవాలయం ఇప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది స్వార్థపరులు గుడి ప్రాంగణంలో రోజుకు 50 లారీల ఇసుకను తరలించేస్తున్నారు. వీరికి రాజకీయ నాయకులు తోడవడంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజు దోణులపై టైర్ బండ్లపై ఇసుకను తరలిస్తూ గుట్టలుగా ఏర్పాటు చేసి రాత్రి సమయంలో లారీలకు లోడ్ చేస్తున్నారు. ఈ విధంగా వారికి కాసుల వర్షం కురుస్తుంది. గుడి ప్రాంగణంలో తరచూ ఇసుక తరలించడంతో గుడి ప్రమాదకు అంచుకు చేరుకుంది. ఈ దేవాలయాన్ని అధికారులు ఇసుకాసురుల నుంచి కాపాడాలని మరికొందరు భక్తులు కోరుతున్నారు.